మరి మన యొక్క మల్లెల గ్రూప్స్ ఆధ్వర్యంలో మరి విజయవాడలో ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్నటువంటి ఈ వరదల అంటే వరదల అంటే అతివృష్టి అనావృష్టి వానల వల్ల వరదలు వచ్చి చాలా మంది అతలాకుతలమై వాళ్ళ జీవితాలను దృష్టిలో ఉంచుకుని ఖచ్చితంగా మన జూనియర్ కాలేజ్ దగ్గర ఏర్పాటు చేసిన ఈ స్టాల్ దగ్గరికి వచ్చి మీ యొక్క దాతృత్వాన్ని చాటుకోవాల్సిందిగా నేను ఇంకా కోరుకుంటున్నాను. కాబట్టి అన్నగారు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు అన్న కూడా నేను కృతాభివందనాలు తెలియజేసుకుంటూ ఆయన సారథ్యంలోనే ఈ మనం ఖచ్చితంగా ఈ యొక్క వరద బాధను ఆదుకోవడానికి ఇంకా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా చుట్టుపక్కల గ్రామాలకు కూడా చాలా సహాయం అందలేకపోయింది. కాబట్టి ఈ ఎమ్మెల్యేలో ఒక స్టాల్ పెట్టి మేము విజయవాడ బాధితుల కోసం సహాయమై ఇక్కడ ఏర్పాటు చేయగలిగింది. ఉదయం పెట్టడం కాలము, ఎందుకంటే గతంలో మేము కేరళ వరదలకు అయితేనేమి, చెన్నై వరదలకు అయితేనేమి, ఇది తుఫానికి అయితేనేమి, మంత్రాలయంలో వరదలకు అయితేనేమి మేము లక్షలాది అమౌంట్స్ కలెక్ట్ చేసి ఈ ప్రాంతంలో లక్షలాది సరుకులతో ఆ నాలుగు ప్రాంతాల్లో మేము స్వయంగా వెళ్ళి అక్కడున్న బాధితులు ఆదరించినందుకు ఆ నమ్మకంతో ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల ప్రజలు కూడా మరొకసారి విజయవాడ వరద బాధితులకు మమ్మల్ని కోరారు. మీరైతే కలిసి సహకరిస్తారని చెప్పి దాన్ని బట్టి మేము మా టీంతో కలిసి విజయవాడ వచ్చే మంగళవారం పోతున్నాం. కాబట్టి అంతలాగా సహకరించిన వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళు సహకరించండి. లేదైతే ఆ నెంబర్లు ఉన్నాయి, ఆ నెంబర్ చెప్తే ఈ ప్రాంతానికి వచ్చి మా గురించినటువంటి ఆ సరుకు తీసుకొని మేము విజయవాడలో బాధ్యత పనిచేస్తాం. ఇటువంటి సాధ్యత నాకు మీరు కూడా